ఎవరైనా సరే ఎలాగైనా సరే కానీ ఎందుకు చేసుకోకూడదు ఎలా చేసుకోకూడదు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ యొక్క స్టోరీ చూసి తెలుసుకోవాలట పదండి తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్ రండి రండి బాబు రండి తాజా తాజా కొత్త కొత్త పెళ్లి కాని కొత్త కుర్రలండి రండి అమ్మా రండి చి 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 ఆలోచించిన ఆశాభంగం రండి అమ్మా రండి చెప్పరా ధర తక్కువ దొరద ఎక్కువ అని కూడా చెప్పు అయినా నువ్వేంటరా నీళ్లు చల్లుతున్నావు ఏమైనా కూరగాయలు అనుకున్నావా మల్లెపూలు అనుకున్నావా అయి వాడిపోకుండానండి ఈ మీలో ఉన్న వేడిపోకుండానండి ఏ నువ్వేం లెక్కేత్తనావేంటి ఆ ఇక్కడ నువ్వు ఎన్ని పంచలు వేస్తే దాన్ని బట్టి టీలో నీ మీద నేద్దామని మరి ఈయన గురించి చెప్పాలంటే అత్తా కోడలతో ఆటలాడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు మరి ఈయన గురించి చెప్పాలంటే అభితో ఒక ఆట ఆడి మరి ఇక్కడికి వచ్చాడు అన్ని తరాలు చూసే లోపల ముందు మా స్వరాలు మారిపోతాయమ్మా మేమంతా ఏమిటి ఎక్కడా అనుకుంటా తిరగాలి మేము ఇలాగే అడుగుతారు కానీ మన చుట్టాలు ఉంటారు చూసావు వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతారు వాళ్ళు ఏమైంది మామ ఇప్పుడేమో చేసుకోవచ్చు కదా అంటారు చేసుకున్నాక ముందే చూసుకోవచ్చు కదా అంటారు అసలు ఒక మగాడి దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు మామా చేసుకుందాం అనే ఆశతో మొదలు పెట్టి చూసుకుందాం అనే ఆవేశం దాకా వెళ్ళి ఫైనల్ గా మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం చూడు అదే పెళ్ళి అంటే అదే పెళ్ళి అంటే పెళ్ళికి ముందే అన్ని తెలుసుకున్నాడు కాదు ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది చేసుకుంటే చేసుకోకుండా ఏ అమ్మాయినా చూసామనుకో తాపం అంటారు పోనీలే చేసుకోకుండా ఉండిపోయామనుకో లోపం అంటారు ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది ముందు పెళ్ళి అవుతుంది ఆవిడ తల్లు అవుతుంది తర్వాత లొల్లు అవుతుంది అమ్మో తర్వాత మనకి తడిసి మోపిడి అవుతుంది అందుకే ఇలాంటి వద్దు మనకి ఓకేనా కరెక్టే చిన్నగా దిగాలి పద మీ పెళ్లి నేను చేస్తా నీకైందా రా పెళ్లి లేదండి నీలాంటోడే ఓటేయమని అందరికి అవగాహన కల్పించే పనిలో పడి వాడు ఓటేయలేదంట బొగడాక కొంచెం నైట్ అయితే చలి కొంచెం ఎక్కువ అరే ఈ మధ్య బాగా చలి వేస్తుందిరా మన రోడ్డు మీద వెళ్తున్నాను నేను రోడ్డుకి అవతల పక్క ఒక కారు కూడా ఉనికేస్తుంది అది చలికి కాదులే మామ అది చలికి కాదులే మామ సరే సర్లే ఎవరైనా మంచి అమ్మాయిలు వస్తే మనకి ఈ రోజు ఎలాగైనా అయిపోవాలి మళ్ళీ రాదు అవకాశం కనకాపురం కాంతలు నేను సగం సగం చొక్కా వేసుకున్నప్పుడే అనుకున్నా ఇదేదో జరిగిద్దని ఇవాళ నాకు అటుపక్కది కావాలి ఎలా చూస్తున్నావు వీళ్ళ ముఖాలు చూసా కూడా అటుపక్కదా ఇటుపక్కదా అని ఆలోచిస్తున్నావు చూడు నిన్ను ఎటుపక్క తన్నాలా అని చూస్తున్నాను అలా కాదు మామా ఎడారిలో మినరల్ వాటర్ కోసం ఎత్తకూడదు నువ్వు అరే మినరల్ వాటర్ లేకపోయినా పర్లేదు అసలు అది వాటర్ కాదురా సరిగ్గా చూడు మామా క్వార్టర్ వేసి చెప్పినా సరే అది వాటర్ కాదురా మీరెవరు మేము పడుచు పిల్లలు ఓ అవునా నేను ఇంకా నువ్వు గేదె పిల్ల అది నీ దూడ పిల్ల అనుకున్నావు మీకు ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు నాకు వచ్చేవాడు గుర్రం మీద రావాలి రాడు రాడు ఎందుకు రాడు ఆడదైతే వస్తాడు గాడిదైతే ఓడొస్తాడు నీకమ్మా ఉదయాన్నే 6 గంటలకి కాఫీ పెట్టాలి 8 గంటలకి టిఫిన్ పెట్టాలి 10 గంటలకి ఫ్రూట్స్ పెట్టాలి ముందు దీన్ని తీసుకెళ్లి అమీర్పేట లో వెంకట సుబ్బయ్య క్యాంటీన్ లో పెట్టాలి వాళ్ళైతే టైంకి ఇవన్నీ పెడతారు చేసుకోవడానికి ఎవరు వచ్చినా పర్వాలేదు బాబు కాకపోతే నేను వంట దగ్గరికి మాత్రం వెళ్ళను ఎందుకంటే అక్కడ మంట ఉంటది నాకు మంట అంటే భయం కాలిపోద్ది ఆహా ఈ మాట అంటే మంటకే కాలిపోద్ది ఎందుకు మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి అంటే నిన్నటిదాకా అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలని ఒక ఆలోచన ఉండేది వీళ్ళని చూశాక అసలు అమ్మాయి అయితే చాలా ఆలోచన వస్తుంది మీకు నిజంగా ఎలాంటి అమ్మాయి కావాలి అనసూయ అంత అందం ఉండాలి అనసూయ అంత పొడుగు ఉండాలి అనసూయలాగా ఇద్దరు పిల్లలు ఉండాలి అయినా మాకు పెళ్లి లవ్ ఏదో ప్రెస్టేషన్ లో ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి పెళ్లి లవ్వాలి అంతే కదా ఇటు రండి
సాయసులు కట్టుకోండి, వెంటనే చాలా తొందరగా అందమైన అమ్మాయిలు దొరుకుతారు. ఏంటి ఒక్క తాయెత్తుకి అందమైన అమ్మాయి అంటే భరద్వాజ గారు ఒళ్ళంతా తాయిలు. నాన్న తిట్టాడని చెట్టుకి తాడు కట్టుకుని ఒక బాలుడు ఉయ్యాల ఊగాడా? ఉయ్యాల ఊగేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అదిగో ఆవిడ కూడా ఊగేసి. నిన్నటి పేపర్ అది. మేమంతే మేడం, కొంచెం లేట్. మనకు కావాల్సిన న్యూస్ ఏమన్నా చూడు. నువ్వే చదువు. సోనాక్షి మీనాక్షి అనే ఇద్దరు హీరోయిన్లకి ఇద్దరు మంచి మనసున్న అబ్బాయిలు కావాలంట. హీరో ఇంకెంతకంటే మంచి మనసున్న అబ్బాయిలు ఉండరు, రారు, దొరకరు. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి చూస్తా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. కా మీరెందుకు వచ్చారు? మంచి మనసున్న అబ్బాయిలు అన్నారు కదా, నాకన్నా అది. నాకు మాత్రం జస్ట్ కూర్చుని నవ్వే జోకులు వేసావు, ఆయనకు మాత్రం పడిపడి కింద పడి నవ్వే పంచు. ఏంటండి అలాగే అంటారు? ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఒక అందమైన అమ్మాయి పడిపోబోతుంటే పట్టుకున్నావు తెలుసా? అది అమ్మాయి కాబట్టి నువ్వు పట్టుకున్నావు, నాకు కూడా తెలుసు. అవును, ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? అంటే మేము డీ చేస్తూ ఉంటాం అండి. నేను, వీడు, ఇంకోడు ఉంటాడు. ఇంకోడేంటి, ఆడి పేరు లేదా? ఆ వాడు చేసే పనులు బయటపడితే మీకంటే పెద్ద పేరే ఉండేదండి. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. ముందు బస్తాల పక్క జరిపి బస్తీ మే సవాల్ చేసుకోండి. సోనాక్షి మోనాక్షి అన్నారు, ఒక లక్కు పక్షి, వాళ్ళు ముక్కు పక్షిలా ఉన్నారు. మా ఇంట్లో పెరుగు లేదు, మీనాక్షికి తెలుగు లేదు. చెప్పరా, బాత్రూమ్ లో బ్రష్, మోనాక్షి అంటే నా క్రష్. మీనాక్షి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీ పేరు నా గుండెల్లో పచ్చబొట్టు పొడిపించుకున్నాను. గుండెల్లో కాకపోతే గుండు మీద చేయించుకోరా, గుండు మీద చేయించుకోరా. ఏముంటండి ఒకటే గొడవ ఈ ఫ్రాన్స్ తో. అమ్మ ఫ్రాన్స్ కాదమ్మ, ఫ్యాన్స్ వాళ్ళు. నువ్వు రామచంద్రాపురంలో మింగి తిని అలవాటైపోయినట్టుంది. ఈ హీరోలు నా లిప్లా కోసం ఎన్ని టేకులు తీసుకుంటున్నారు? మీరు టేక్ అని తెలియక మనం అలాంటివన్నీ వేయకూడదురా. ఇప్పుడు వాళ్ళు మనకు దక్కారు అనుకో, డబ్బు తిని పడుకోవచ్చు. కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు, జస్ట్ పెళ్లి చేసుకుని వదిలేద్దాం. ఓకేనా? అదే మాది పెద్ద మంచి మనసులు కాదులేండి, వాళ్ళిద్దరే మంచి మనసులు. అరే 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 అరే, మీలో స్వార్థం కనపడుతుందిరా, మీలోనే నిజమైన మంచి ప్రేమ కనపడుతుందిరా. థ్యాంక్ యూ. అని చేత మీరే మాకు ఇగో ఆ లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురండి. తాళాలు అంటే అప్పుడే బీరువా? అయ్యో, ఆ పార్కింగ్ లోకి వెళ్ళి అది తీసిరండి. బీరువా పార్కింగ్ లో ఎందుకుంది? పార్కింగ్ లో కార్లు ఉన్నారా, కార్లు తీసిరండి. అంటే డుమ్ డుమ్ ఏం కాదురా, మంచి మనసున్న ఇద్దరు డ్రైవర్లు కావాలని వేసాం, కింద చదవలేదా? షూటింగ్ అయిపోగానే రైట్ సైడ్ లో నా రూమ్ ఉంటుంది, ఒకసారి రావా? ఓకే, వెళ్ళు. ఈ లోపు నేను ఏళ్ళ రూమ్కి వెళ్ళొస్తా. ఇక బేటాలు అయ్యి ముందే చెప్పండి వాళ్ళకి. బేటాలు మొత్తం మీ కాటాలు వేసిస్తా. ఏంటిది, ఏంటి ఎత్తుకుతున్నా? ఒకటి ఎవరా సార్? ఈయన తాంకున్నాడు సార్. ప్రదీప్ గారి కాంబినేషన్ ఆది గారితో ఎప్పుడు సూపర్ గా ఉంటది. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, అందరికి క్యారెక్టరైజేషన్స్ అద్భుతంగా రాశారు. చాలా బాగుందండి, ఇద్దరు క్వీన్స్ అయితే సూపర్. రోజా గారు 400 స్పెషల్ కి ప్రదీప్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అనసూయ ఏదో మంచిగా ప్రేజెస్ ఇచ్చినట్లేదు. తాయెత్తు వికటించింది, బాగుంది, చాలా సరదాగా ఉంది.